రియాక్టర్ పేలుడు సంభవించిన బొల్లారం పారిశ్రామిక వాడలోని వెంద్య ఆర్గానిక్స్ పరిశ్రమను పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. యాజమాన్య నిర్లక్ష్యం వల్లే అగ్ని ప్రమాదం సంభవించిందన్నారు. పరిశ్రమ యాజమాన్యంతో మాట్లాడి బాధితులకు పరిహారం ఇప్పిస్తామన్నారు. కెమికల్ సాల్వెంట్ పేలుళ్లతో పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది శ్రమిస్తోంది. ప్రమాద సమయంలో 120 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. భారీ పేలుళ్ల శబ్దాలతో పరిశ్రమలోని కార్మికులు భయాందోళనతో ఉరుకులు పరుగులు తీశారు. చుట్టుపక్కల పరిశ్రమల కార్మికులు స్థానిక ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడి భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని మమత ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించారు. ఇండియా ఆర్గానిక్ ఆర్గానిక్ కెమికల్స్ లో జరిగినటువంటి సంఘటన 8 మంది గాయపడ్డారు. ఒకసారికి కొద్దిగంతా వెన్నుపూస ప్రాబ్లము. అందరూ సురక్షితంగా ఉన్నారు. మంచి ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నది మమత హాస్పిటల్లో. అందరు పేషెంట్లతో మాట్లాడడం జరిగింది. ఎవరికైనా ఇబ్బంది లేదు, ప్రాణ నష్టం లేదు. కాబట్టి పూర్తి స్థాయిలో వారికి అన్ని రకాల ట్రీట్మెంట్ వారికి పూర్తి స్థాయిలో మన మేనేజ్మెంట్ తో కంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు భయపడవలసిన అవసరం లేదు. అందరు సురక్షితంగా ఉన్నారు. మంచి ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నది. ఇక్కడ పోలీస్ వారు కానీ రెవెన్యూ వారు కానీ ప్రతి ఒక్కరు స్థానిక నాయకులు కానీ అందరు వారికి పూర్తి స్థాయిలో అందుబాటులో సర్వీస్ చేయడం జరుగుతుంది.